మనకు ఓపెన్ గా తెలుసు భవానీ రెడ్డి గారు. ఇవన్నీ పక్కన పెడితే నిజంగా కూడా 100% వాళ్ళిద్దరూ చెప్పింది కూడా నేను ఏకీభవిస్తా. సో నార్త్ కు పోటీ పడుతున్నామా సౌత్ కు పోటీ పడుతున్నామా అనేది మళ్ళా అగైన్ అది ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళ, బికాస్ ఆఫ్ డ్రెస్సెస్ వల్ల, డ్రెస్సెస్ అంటున్నా డ్రెస్సెస్ వల్ల, డ్రెస్సెస్ అదే అట్లా వేసుకుంటేనే అందంగా కనబడతాము, అట్లా వేసుకుంటేనే ఎట్లుంటాము అని అంటే ఇప్పటికి కూడా మనం చనిపోయి అన్ని సంవత్సరాలైన సావిత్రి గారి గురించి ఎంత హుందాగా వేసుకునేది బట్టలు. సో మహానటి అని ఆమెనే అన్నాం, కేవలం ఇంకెవరిని అనలేకపోతున్నాం. ఇప్పుడున్న హీరోయిన్ల ఎవరికి అభివృద్ధి అంటే మీ వరకు అంటారు, మీ వరకు అంటారు భవానీ రెడ్డి గారు, మీరు అంటారు, నేను అంటాను, ఇప్పుడున్న మన ప్యానల్ వరకు అంటారు. ఈ జనరేషన్ పిల్లలు అంటారా, ఈ జనరేషన్ పిల్లలంటే మనం యాజ్ ఎ మదర్స్ గా మనం కూడా కొంచెం వాళ్ళకి చెప్పాలి, సి ఇట్లాంటి అంటే ఎందుకు విపరీత ధోరణిలోకి ఎందుకు పోవాలి. సరే ఉన్నంతలో ఓకే, అక్కడ పోనీ మీరు ఎగ్జామ్స్ కి పోయినప్పుడు లేకపోతే ఇంటర్వ్యూస్ పోయినప్పుడు బీలైకే రోమన్ వైల్ యు ఆర్ ఇన్ రోమ్ అన్నట్టుగా అట్లా పోతే వేరే దగ్గర పోయినప్పుడు అక్కడ అలా ఉండడంలో తప్పు లేదు, కానీ అవసరం లేని చోట అనవసరమైన దగ్గర అవసరం లేదని మనం చెప్పగలగాలి. సో అట్లా చెప్తూ అలాగే సేమ్ జెంటిల్మెన్ కూడా మనం ఎందుకంటున్నా అంటే చాలా ఏరియాలలో ఇట్లాంటి కొన్ని స్లమ్స్లలో వేరే లైక్ మోస్ట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అన్ఎడ్యుకేటెడ్ ఉన్న దగ్గర ఇట్లాంటి ఎక్కువ జరుగుతున్నాయి తెలుస్తుంది మనకు. సో అట్లాంటి టైంలో బాగా గవర్నమెంట్ కానీ పబ్లిక్ వీళ్ళు కూడా కానీ సొసైటీలో ఉన్న మిగతా వాళ్ళు కూడా ఒకలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చాలా చట్టాలను కూడా పద్మజ గారు అన్నట్టు కఠినతరం చేసి ఇవన్నీ తీసుకుంటే మనం అరికట్టొచ్చు. నివారించలేకపోవచ్చు కానీ అట్లీస్ట్ మెజారిటీ వరకు అరికట్టొచ్చు. ఎందుకంటే అదే చెప్పిన నివారణ అనేది అది మన చేతులు దాటిపోయింది, బట్ డెఫినెట్ గా మనం 90% వరకు ఇట్లా మనం అరికట్టవచ్చు ఇట్లాంటి జరిగేటివన్నీ కూడా. ప్లస్ నాకు గుర్తున్నప్పుడు నా చిన్నతనము మేము ఒక 2 కిలోమీటర్స్ నడిచెళ్ళి ఒక బస్ ఎక్కి వేరే టౌన్ కి వెళ్ళి చదువుకొని రావాలన్నమాట. సో ఈవినింగ్ కొంచెం 6 అవుతుంది అనేటప్పటికి గ్రామాలలో 7 ఇంటికి ఊర్లు నిద్రపోతాయి. ఆ లోపు 6 లోపు మేము ఇంటికి వచ్చినామా ఓకే, లేదంటే అమ్మ పని కట్టుకొని నాన్న పంపించడం ఇంకా అన్నయ్య వాళ్ళని ఎవరినన్నా పంపించడమా రోడ్డు మీదకి అంటే ఒక సెక్యూరిటీ ఒకలాగా చిన్నప్పుడు, అంటే ఇప్పుడు అట్లా మాట్లాడాల్సి వస్తుందని ఇప్పుడు అట్లా మాట్లాడాల్సి వస్తుంది అదే బాధ అవుతుంది. ఇంత ముందుకు పోతున్నా కొద్ది మళ్ళీ మనం వెనకొక్కింత వెనకపోతున్నామా అని అట్లా అనిపిస్తుంది. అంటే ఒకలాగా సెక్యూర్ గా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళు అమ్మాయిలు తను వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే అది వచ్చినప్పటికీ అప్పటిదాకా మన మదర్ సపోర్ట్ అవసరము. సో అట్లనే వేరే మళ్ళీ నేను చెప్పినట్టు ఇందాక లాట్ ఆఫ్ స్లమ్స్ లాగా ఇట్లా కూడా నీడ్ ద స్పెషల్ డ్రైవ్స్ అవన్నీ చేయాలి, తర్వాత ప్రొజెక్టర్స్ వేసి అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సి మీరు ఇట్లా చేస్తే ఇట్లా జరుగుతుంది, సమాజం మీద ఇట్లా ఇంపాక్ట్ పడుతుంది, ఆ బాధిత కుటుంబాలు ఇట్లా అవుతాయి అని ఇవన్నీ మనం చెప్పగలగాలి. ప్లస్ చాలా వరకు కూడా మనకు వెలుగులోకి వచ్చినాయి, చాలా ఉన్నాయి, వెలుగులోకి రాకుండా ఇంకెన్నున్నాయో. కొందరు చాలా వరకు భయపడి గానీ లేకపోతే ఒకలాంటి సిగ్గుతో గానీ చెప్పుకోరు బయటికి, బట్ ఇంకా నేను అనుకోవటం. సో అవన్నీ గనక ఊహకంద ఒక్కోసారి భయం వేస్తుంటది ఎటుకుంటున్నామని. సో అట్లా అన్ని కూడా డ్రగ్ కంట్రోల్ అవన్నీ కూడా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి, అరికట్టగలగాలి మనము. సో ఇవన్నీ ఇంతకు ముందు పద్మజ గారు ఇంతకు ముందు మీరేనా అన్నారు టీవీ షోస్ లేదంటే భవానీ రెడ్డి గారు అన్నారా? యా ఎగ్జాక్ట్. ఇప్పుడు వేరేస్ ఒకటి మొన్న పఠాన్ అని మూవీ చూసినాం, అంత అవసరమా చూడండి, మనం దీపికా పడుగోన్ ఆమె ఇట్లా చూపించిండ్రు, వేరే మంచిగా చూపించదు కదా అంటే మరీ పేటీ ఆ ఇంపాక్ట్ చాలా 90% ఆ ఇంపాక్ట్ కూడా మాధ్యమాల ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది. అది సినిమానే అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు, కానీ చాలా ఇంపాక్ట్ ఉంటది. ఉన్నప్పుడు అట్లనే ప్రేరేపించబడతారేమో అనిపిస్తారు, అంటే దీనికి కారణాలు రకరకాలు ఉన్నప్పుడు ఇదే కారణమేమో, అదే కారణమేమో, ఆ డ్రెస్సింగే కారణమేమో, లేకపోతే డ్రగ్స్ ఏ కారణమేమో, చూసే అశ్లీల చిత్రాలే కారణమేమో, ఈ రకరకాలు వస్తుంటాయి. సో అన్ని కూడా అయి ఉంటాయి కారణాలు మరి అన్నప్పుడు. కానీ మీరు అన్నట్టు బట్టలు అంటే ఇక్కడ సొసైటీలో ఆ మగవాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు నిండుగా బట్టలు కప్పుకున్నప్పటికీ వాళ్ళు చూసిన అంటే బట్టలు చాలా తక్కువగా వేసుకున్న హీరోయిన్ చూసో లేదంటే ఇంకేదో చూసో వీళ్ళు అది చిత్రీకరించుకొని వీళ్ళని అలా చూసే ధోరణి ఉంటది అంటారా? నేను అదే అంటున్నా, అంటే 99% నేనేందంటే వాళ్ళు ఇప్పుడు పద్మజ గారు చెప్పినట్టు దానికి అసలు పొంతనే లేదు ఎక్కడ కూడా, బట్టలను బట్టి కాదు డైపర్ స్టోరీ చెప్పింది కదా అది. సో అది అదే అనుకుందాం, బట్ ఎక్కడైనా వేరేస్ ఎక్కడైనా 99% 0.1% ఎక్కడో మిగిలి ఉంటది కదా, అది దానికి కూడా మనం ఎందుకు స్కోప్ ఇవ్వాలి అని నేను చెప్తా అనమాట. సో దానివల్ల మంచిగా చక్కగా ఇప్పుడు ఎగ్జిమాలు రావు,
నిండుగా బట్టలు వేసుకుంటే సన్ కి ఎక్కువ ఎక్స్పోజ్ కాకపోతే స్కిన్ మంచిగా ఉంటది, ఇట్లా చెప్పగలగాలి మన పిల్లలకి, వేరే రకంగా చెప్పగలగాలి.